హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్లోకి అడగండి, సో ప్రతి ఒక్కరు స్పందిస్తాను. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడైనా అడుగుతున్నారు. నేను నిన్న కొన్ని వీడియోలు సెర్చ్ చేసినట్లయితే, సో నా వీడియోలోనే వచ్చింది. సో రీవెరిఫికేషన్ రిజల్ట్ అనేది పెట్టుకోవాలంటే జూలై 31 వరకు లాస్ట్ తారీఖు అని వచ్చిందన్నమాట. ఇంకా అంటే రీవెరిఫికేషన్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఈరోజు లాస్ట్ డేటు. సో ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్పుడే ఫలితాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేటు. ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ ఫలితాలు అయితే మాత్రం నెక్స్ట్ నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మేబీ నా అంచనా ప్రకారం 15 లోపు 14 15 తారీఖు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రెండు రిజల్ట్లు కలిపి వదులుతారనమాట. ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్వి రీవెరిఫికేషన్ రిజల్ట్ ఒకేసారి వదులుతారు. సో మనం చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ రిజల్ట్ ఫలితాలే మనకు చాలా చాలా వాయిదలు పడుతూ రిజల్ట్లు వచ్చాయి. సో ఫ్రెండ్స్, రీవెరిఫికేషన్ రిజల్ట్ అంత సాధారణంగా వదలరు వాళ్ళు. సో నాకు తెలిసి అయితే మాత్రం 15 లోపు వస్తాయి. సో మీరు ఎటువంటి కంగారు పడకండి, ఎటువంటి న్యూస్ వచ్చినా మీకు నేను ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను ఈ మధ్యలో. సో ఫ్రెండ్స్, అది ఇంకా ఎవరైనా రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటే ఈరోజు లాస్ట్ డేటు. సో ఫ్రెండ్స్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లో ఒక నోటిఫికేషన్ వస్తే ఆ డేట్ కూడా చదవండి. అంటే ఇవి రీవెరిఫికేషన్ రిజల్ట్ 31 లాస్ట్ అని. సో మీరు కంగారు పడకండి, టెన్షన్ చెందకండి, వర్రీ అవ్వకండి ఎటువంటి.